ఏపీ బీజేపీలో కుమ్ములాట మొదలవబోతోందా? ఆ పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందరేశ్వరికి చెక్ పెట్టబోతున్నారా? సొంత నేతల మీదనే పురందరేశ్వరి తన మాటల తూటాలను పేల్చబోతున్నారా? అసలు ఏపీ బీజేపీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? దీనికి కారకులెవరు అనే అంశాలను పరిశీలిస్తే, తాజాగా ఏపీలో కుటుంబ రాజకీయాల వల్ల రాష్ట్రాభివృద్ధి ఏళ్లుగా కుంటుపడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు ఏపీని నెలవుగా మార్చేశారని అన్నారు. అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశలింగం మహానాయకులు, వీరికంటే ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు గొప్ప నాయకులేం కాదు. వీరి నలుగురితో ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయి. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహానా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికైనా స్వస్తి పలకాలి అని జీవీఎల్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఆయన అభిప్రాయం ఎవరడిగారు అంటూ వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది, ఒక్కసారి వెళ్లి ఏపీ ప్రజలను అడుగు, అర్థమవుతుంది అంటూ జీవీఎల్ పై కౌంటర్ అటాక్ మొదలైంది. అయితే అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. జీవీఎల్ ఎన్టీఆర్ ని విమర్శించడంతో ఆయన కూతురు దగ్గుబాటి పురందరేశ్వరి సైతం బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూసుకుంటే ఎన్టీఆర్ ను ఎవ్వరూ విమర్శించలేదు. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఆఖరికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు సైతం ఎన్టీఆర్ కి చాలా గౌరవం ఇస్తారు. మరి అలాంటి ఎన్టీఆర్ ను కూడా మిగిలిన నేతలతో కలిపి జీవీఎల్ విమర్శించడంతో పురందరేశ్వరి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సమాధానంగా త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవీఎల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు పురందరేశ్వరి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు కొందరు. గత కొద్ది రోజులుగా పురందరేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పైగా ఆమె కొడుకు సమానుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో కేంద్ర పెద్దల అనుమతితోనే జీవీఎల్ పురందరేశ్వరికి పొమ్మన లేక పొగ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పురందరేశ్వరి గనుక జీవీఎల్ వ్యాఖ్యలపై స్పందించి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు వెనికిది. చూద్దాం మరి పురందరేశ్వరి రాజకీయ భవిష్యత్తు ఎలా మలుపు తిరగబోతోందో. ఏదేమైనా బీజేపీ రాజకీయం ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.